హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అందరండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఒక సింపుల్ వ్లాగ్ అండి. సండే రోజు షూట్ చేశానన్నమాట. నా సండే రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. ముందుగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సండే రోజు స్టార్ట్ అయితేనే కొంచెం ప్రశాంతంగా స్టార్ట్ అవుతుందండి నా వర్క్. ఇంకా మిగతా రోజులంతా హడావుడిగా హడావుడిగా ఉంటుంది. అసలు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగ్ ఇంకా హడావుడిగా ఉంటుంది. ఇంకా సండే అయితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అన్నమాట. అందుకని 7కి లేచామన్నమాట. నైటే ముగ్గు వేసేసి పడుకుంటాము. లేచి నాకేంటంటే ఇవి ఏంటని చూస్తున్నారా, గిన్నెలండి కొత్తవి తీసుకున్నాను. అంటే చిట్టెంటికలు అంటాం కదా, మనం వెంట్రుకలు వేసి తీసుకుంటాం కదా, అలాగా అంటే దువ్వినప్పుడు చాలా జుట్టు ఊడిపోతూ ఉంటుందండి. అన్ని ఎప్పటి నుంచో అది ఎత్తిపెట్టున్నాను అనమాట. ఒక 1 ఇయర్ పైన అయిపోయింది. అదంతా వేసేసాను అనమాట. అవి వేస్తే ఇవో ఈ గిన్నెలు ఇచ్చారు, ఇది తీసుకున్నానండి టీ కోసమని. నాకు టీకి మామూలుగా ఎప్పటి నుంచో వాడుతున్నాను. అది ఏమంటాము, హ్యాండిల్ ఊడిపోయినా కానీ దాన్ని వదలకుండా అదే వాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందుకోసము టీ కోసం ఇది తీసుకున్నాను. ఎలాగుందో చెప్పండి. ఇంకా ఏంటంటే మార్నింగే చికెన్ చేసేస్తున్నానండి. చికెన్ కర్రీ, దోశ పిండి ఉంది. ఇంకా పిల్లలకి అందరికీ ఇంకా దోశలు పోసుకొని స్పెషల్ కదా, ఇంక సండే అంటేనే కంపల్సరీ. మా ఇంట్లో అయితే 90% చికెనే ఉంటుంది. పిల్లలకంటే ఇంక చికెన్ కంటే ఇంకేది ఇష్టంగా తినరు. చికెను ఫిష్ ఇంకంతేను, మటను ఇవన్నీ కూడా ఎక్కువ ఇష్టపడరు అనమాట. ఇంకందుకని ఎక్కువ 90% చికెనే చేసేస్తాను. మార్నింగ్ ఇంకా చికెన్ చేసేస్తున్నాను అనమాట. అంతా అయిపోయింది ప్రాసెస్ అంతా. లాస్ట్ ఇంకా లెమన్ పిండి వేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. మిగతా అదంతా షూట్ చేయలేదు, ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించున్నాననే అని ఇంకా తీలేదండి. ఇంకా చికెన్ అయిపోయినాక దోశలు పోసేసాను, అందరం తినేసారనమాట. మీ సండే మీకు ఎలాగా గడిచిందో నాకు ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఆ రోజు కూడా ఏదో ఒక వర్క్తోనే సరిపోతుందండి. పిల్లలతోటి ఇంకా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడము, ఇంకా వాళ్ళకి ఏదన్నా చూసుకోవడము, ఇంకా సర్దుకోవడము, ఇవే సరిపోతుందన్నమాట సండే రోజు. అసలే పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, కొంతసేపు వాళ్ళని కూడా చదివిస్తానండి. ఆఫ్టర్నూన్ అలా కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకి ఇంకా నేనే కేర్ తీసుకుంటానమాట. ట్యూషన్స్కి వేటికి పంపను, నాకు ఎందుకో ఇష్టం ఉండదు. నేనే చెప్పుకుంటాను వాళ్ళకి, స్కూల్ నుంచి రాగానే ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి కొంతసేపు ఆడుకుంటారు, తర్వాత నేనే వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామన్నమాట. చూసారా, చికెన్ చాలా బాగా కుదిరింది. పులుసులాగా చేశాను. 90% నేను ఇలాగే చేస్తాను. అందరు ఇష్టంగా తింటారు. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఫుల్ ఎండలు అనమాట. నాకు ఒక పక్క భయం, ఇంక పిల్లలకి ఇలాగ ఏదైనా హీట్గా పెట్టినా కానీ మళ్ళీ టెన్షన్ అనమాట, వేడి చేస్తుందేమో. దానికి తగ్గట్టు వాళ్ళ బాడీ కంట్రోల్లోకి తీసుకురావాలి. మళ్ళీ అంతే అలాగే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. సమ్మర్లో చాలా కేరింగ్గా ఉండాలి పిల్లలతోటి. పిల్లలే కాదు, పెద్దలు కూడా హెల్త్ను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవాలండి, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎక్కువ లిక్విడ్స్ అనమాట, జ్యూసెస్ కానీ ఏమన్నా సరే ఎక్కువగా తీసుకోవాలి. వేడి చేసేవి ఒంటికి ఇలాగా ఎక్కువ తినకూడదు, మసాలాలు అలాంటివి. నేను చికెన్ చేసినా కానీ ఎక్కువ నేను మసాలా యూజ్ చేయనండి. అసలు కొంచెం ధనియాలు కూడా వేస్తాను అంతేను, గరం మసాలా కూడా ఒక చిటికెడు అలా చల్లుతాను. మిగతా ఎక్కువ నేను ఎక్కువ మసాలా యూజ్ చేయను, అయినా చాలా టేస్ట్గా వస్తుందండి. నాకు ఇలాగే అలవాటు అనమాట, ఎక్కువ మసాలా వేస్తే ఘాటుగా అలాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది కాదు అది. ఇంకా వేసి చేస్తున్నాను అనమాట పిల్లలకి. ఇంకా అబ్బా వాళ్ళకైతే నేను ఒక పక్క చేస్తూ ఉంటే నా చుట్టూరు తిరుగుతుంటారు. ఆ స్మెల్ వచ్చిన దాకా ఏం పట్టించుకోరండి, ఆడుకుంటూ టీవీ చూస్తూ అలా తిరుగుతుంటారు. ఇంకా తిరగమాత పెట్టి ఆ స్మెల్ ఉడుకుతున్నప్పుడు స్మెల్ వస్తుంది చూడండి, ఇంకా తిరుగుతూ ఉంటారు. అయిందా మమ్మీ, అయిందా మమ్మీ, అయిందా మమ్మీ అని నా చుట్టూరే తిరుగుతుంటారు అనమాట అయిపోయిందాక. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా బట్టలు అన్నీ కూడా వాష్ చేసేసి మిషన్కి వేసేసి వారేసానండి. ఇంకా ఒక పక్క అన్ని వంట కార్యక్రమం అన్నీ అవుతుంటేనే మీకు పక్కన ఇవి అయిపోవాలన్నమాట. అంటేనండి, యాజ్ ఇట్ ఈజ్గా నా పని డైలీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మిగతా పనులన్నీ మీకు చాలాసార్లు షేర్ చేస్తున్నాను. ఇంకా అంతా అయిపోయింది, టిఫిన్ సెక్షన్ మొత్తం అయిపోయింది. ఇంకా ఈ సామాన్ అంతా క్లీన్ చేసేయాలి. అంతా అయిపోయినాక ఇంకా నేను ఒకసారి టీ తాగేసి మిగతా అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేస్తానన్నమాట. ఇక్కడ చికెన్ కూడా కడాయిలో నుంచి తీసి గిన్నెలోకి తీసేసుకున్నాను అన్నీ వాష్ చేయడానికి.
ఎప్పుడు కూడా కుకింగ్ అయిపోగానే ఇంకా తీసేస్తానండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేయాలి, వేరే దాంట్లో గిన్నెలోకి తీసుకుంటాను. అలాగే నాకు ఇష్టం అన్నమాట, ఆ వండిన దాంట్లోనే ఉంచను. చూసేదానికి అసలు ఎందుకో బాగా అనిపించదు. ఇలాగ నీట్గా తీసేసుకుందామంటే బాగుంటుంది. ఈ నిమ్మదబ్బ ఒకటి ఉందండి, ఇంకా ఇది కూడా అక్కడ పెట్టేశాను. ఆఫ్టర్నూన్ అన్నంలోకి తీసుకుంటారు కదని రైస్ కూడా పెట్టేశాను. ఇంకా కావాలంటే ఇంకా రసం పెడదాము. చాలా వరకు ఏమీ అడగరండి, చికెన్ ఉంటే చాలు వాళ్ళకి, పెరుగు ఉంటుంది. ఇంకా చికెన్తో తినేసి తర్వాత మజ్జిగ అన్నం అలాగ తినేస్తారనమాట. ఒక్కోసారి ఎప్పుడైనా మా పాప వీళ్ళు అడుగుతారు రసం పెట్టమని, ఇంకా వాళ్ళ కోసంగా పెడతానమాట. పెడితే నాకు రసం కొంచెం పెట్టడం చేత కాదండి, మళ్ళీ రెండో రోజుకి మిగిలిపోతాయి. ఇంక ఎవరు తాగరు ఈ ఎండాకాలం అసలుకి, ఇంక అవి కూడా హీటే కదా అని నేను చాలా వరకు అవాయిడ్ చేసేసాను. ఇంకంతా క్లీన్గా తుడిచేసుకున్నానండి. అంతను అయిపోయినాక ఇంకా టిఫిన్ సెక్షన్ అంతా, ఇంకా వంట కార్యక్రమం ఇంకేమీ లేదు కదా ఇంకా వంటింట్లో పనిని, ఇంకా అంతా ఉంటుంది కదా ఆ కౌంటరు మొత్తం అంతా క్లీన్ చేసేసి కొంచెం క్లాత్ని తడిపి గుడ్డ తుడిచేస్తానండి. డైలీ తుడుచుతాం కాబట్టి ఏమీ ఉండదు. తర్వాత అది వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇదిగోండి ఇంక ఇవన్నీ తోమేసుకుంటున్నాను. ఇవి తోమేసి కింద సామాన్లు ఉందండి దాంట్లో వేసేసామంటే ఇంకా వాటి వాటికి వారుతూ ఉంటాయి. ఇది కూడా షింకు కూడా నీట్గా కడిగేశాను అన్నమాట. అప్పటికి అక్కడికి వర్క్ ఫినిష్ అయిపోతుందండి. ఇంక నాకు ఇంకా అక్కడ ఏమీ ఉండదు. ఇంక వంట రూమ్లో ఆ విధంగా ఎంతవరకు ఉందో అంతవరకు అన్నీ కంప్లీట్ అయిపోవాలి. ఇంకేం అవసరం ఉండకూడదు అన్నమాట మళ్ళీ వంటింట్లోకి వచ్చే పని. ఇంక రైస్ అయిపోతే ఇంక అది కూడా ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ గురించి ఆలోచిస్తాను అన్నమాట. వంట రూమ్లో ఇంకేం ఉండకూడదు, ఒక చిన్న ప్లేటు గ్లాసు కూడా ఉండకూడదు కడగాల్సినవి. ఆ గిన్నె ఏందని చూస్తున్నారా, దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి. ఏం లేదు, మాకు ఒక ఎలుక వస్తుందండి నైట్ టైము. ఆ కింద ఏంటంటే మామూలుగా దానికి లేదన్నమాట రాకుండా ఈ ఇంటికి అలాగే, వాళ్ళు ఇప్పుడో కట్టిన పాత ఇల్లులు అనమాట. మామూలుగా అయితే చిల్లులది పెడతాం కదా, అక్కడ ప్లేట్ ఒకటి ఫిక్స్ చేసి ఉంటారు, అలాగ లేదు ఇక్కడ. అందుకని డైరెక్ట్గా హోల్ ఉంటుందన్నమాట ఆ సైడు పైపుల్లో నుంచి బయటకు అనమాట. అక్కడ నుంచి ఎలుక వస్తుందండి. అబ్బా చాలా గాబారు చేసిందండి ఈ మధ్య చాలా రోజులు. నాకైతే మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. నాకెందుకో అవి వచ్చి తిరిగితేనే నాకు గిలిగిలిగా ఉంటుందండి ఇల్లంతా రోజు తొడవడము, అదంతా క్లీన్ ఏ పని అయిపోయింది. అందుకని ఏంటంటే ఆ పైపు తీసి పాత్రలో వేసేసి గిన్నెలో క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఎన్ని తెచ్చిపెట్టుకున్నాను రాళ్ళన్నీ నీట్గా క్లోజ్ చేస్తే రావట్లేదు అప్పటి నుంచి. ఇంకా డైలీ అదొక డ్యూటీ అండి, నైట్ పడుకునేటప్పుడు ఆ పైపు తీసి ఆ గిన్నెలో వేసేసి ఇంకా అన్ని క్లోజ్ చేసి పడుకుంటున్నాను. అప్పుడు హాయిగా ఉంటుంది. అదొక టెన్షన్ అయిపోయిందండి నాకు ఇక్కడ. ఇంకేంటంటే పిల్లలకి ఆయిల్ పెట్టేస్తున్నానండి. సాటర్డే రోజు అంతా చేసేసారు వాళ్ళు అనమాట, హెడ్ వాష్ చేసేసారు. మా పాప ఇద్దరు బాగా తలస్నానం చేసేసారు. ఇంకా వేడి ఎక్కువైపోతుంది కదా అని ఇంకా వెంటనే నిమ్మూన్ పెట్టేస్తానండి. తర్వాత రోజేను బాగా మర్దం చేసేసి మామూలుగా ఏళ్లతోట అలాగ లోపల లోపల పెట్టామంటే కుదుళ్ళకి బాగా అంటుకుంటుందండి. ఆమె నీట్గా మసాజ్ లాగా చేసామంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. నీట్గా పైన పెట్టామంటే లోపలికి ఏం పోదండి. ఎప్పుడు కూడా ఆయిల్ ఇలాగ పెట్టండి, ఏళ్లతోటి లోపల లోపలికి పెట్టేసేయండి నీట్గా. ఫస్ట్ ముందు మాడుకి చుట్టూరు మొత్తము తలంతా అవ్వాలన్నమాట. బాగా అమ్మని మసాజ్ చేస్తా పెడితే చాలా బాగుంటుంది. మా బాబుది ఏమంత పని అనిపించదు కానీ మా పాపకు నూనె పెట్టాలంటేనండి నాకు పెద్ద టాస్క్ అనమాట అది. ఇంకా అమ్మాయికి చాలాసేపు పడుతుంది నాకు ఆయిల్ పెట్టాలంటే. అందుకే ప్రశాంతంగా పనులన్నీ అయినా కూర్చుంటానండి ఈ పని కోసము. తప్పకుండా నూనె పెట్టి బాగా కేర్ తీసుకోవాలండి జుట్టుకి, లేకపోతే ఊడిపోతుంది. ఆల్రెడీ నా జుట్టు అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా ఏమంత పొడగుండదండి, కొంచెమే ఉంటుంది. అయినా కానీ ఈ మధ్య ఎక్కువ ఊడిపోయి అలాగైపోయి ఉండిందండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, జుట్టు ఊడకుండా ఏం చేయాలని. అందుకనే మా పాపకు నేను చాలా కేర్ తీసుకుంటాను. ఆ అమ్మాయికి ఏమి ఎక్కువ ఊడదు. చాలా వరకు ఆ అమ్మాయికి షాంపూ కానీ హెయిర్ ఆయిల్ అన్నీ నీట్గా వాడుతుంటానమాట. హెయిర్ ఆయిల్ వచ్చి వాటిగా యూస్ చేస్తాను. చాలా ఇయర్స్ నుంచి మా పాపకి అందరం అదే వాడతాము, కానీ మా పాపకు అది చాలా బాగా పడిందండి ఆయిల్. ఈ ఆయిల్ పెట్టేసరికి నాకు చేతులు అన్నీ కూడా నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా తప్పదంతా నీట్గా పెట్టేసి బాగా ఇంకా ఏమైనా ఏం చేస్తానంటే చుట్టేస్తానండి, చుట్టంతా ముడివేసి పెట్టేస్తాను. వెంటనే నేను చిక్కు తీనమాట, రాదండి అలా చిక్కు తీస్తే నొప్పి పుడుతుంది, వాళ్ళకి ఏడ్చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందు బాగా ఆయిల్ నిండుగా బాగా అప్లై చేసేసి బాగా మసాజ్ లాగా చేసి ఒక 1 or 2 hours ముడేసి పెట్టేసామంటే తర్వాత నాన్తుంది కదా జుట్టు, బాగా నీట్గా పడుతుంది ఆయిల్ అంతా కూడా.
అప్పుడు చిక్కు తీయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. నేను ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతాను. నేను పెట్టుకున్న అంతేను, మాయిల్ పెట్టేసి ముడేస్తానన్నమాట. తర్వాత ఎప్పుడో తను దూకుంటాను. మా పాపకు కూడా అలాగేను. బాగా వేళ్లతోటి మసాజ్ లాగా లోపలికి చేసామంటే కుదుళ్ళు బాగా వస్తాయండి. జుట్టు మొదళ్ళు ఉంటాయి కదా, కుదుళ్ళులో బాగా ఆయిల్, ముందు మనకి అక్కడే ఆయిల్ బాగా మనకి అబ్జర్వ్ అవ్వాలన్నమాట. నీట్గా పెట్టామంటే బాగా పీల్చుకుంటుంది, అప్పుడు మనకి హెయిర్ బాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను అలాగే కుదుళ్ళకి అంత ముందు హెయిర్ అంతా లోపల పెట్టేస్తాను, మొత్తం పెట్టి తర్వాత ఆ చివరి వరకు అలాగ పెట్టుకుంటూ వచ్చి మొత్తం అంత మసాజ్ లాగా చేస్తానన్నమాట. ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుందండి. కూర్చొని నిదానంగా పెట్టాలి వాళ్ళకి. మా పాపకే లేండి మెయిన్, మా వాడికేం అంత ఉండదు. ఇంకా ముడి వేసేసి, నాకు ముడి కూడా అది రాదండి ఆ జుట్టు, నాకు ఎంతసార్లు ట్రై చేసినా అది రావట్లేదు. అందుకని క్లిప్ వేసేస్తానని మా పాప అదే అంటుంది, మమ్మీ నువ్వైతే వేసుకుంటావు, నాకు ముడేయడం రాదు నీకు, ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అని అంటుంటుంది. ఇంకా అలా ముడేసి వదిలేసాను అనమాట. ఇంకా అలా వాడుకుంటూ టీవీ చూస్తూ ఉంటారు. ఒక 1 or 2 hours తర్వాత ఇంక జడేసేద్దామని అలాగే వదిలేసాను అనమాట. ఇంకా కార్టూన్స్ అవి పెట్టుకొని చూస్తుంటారు. ఎంజాయ్ అనమాట అండి. సండే అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇంకిక్కడ ఏంటంటే గులాబ్ జామ్ చేద్దామని. స్వీట్ ఇంకా ఏమి లేదండి ఇంట్లో తినేదానికి. పిల్లలకు కూడా పాప అడుగుతూ ఉంటుంది, మమ్మీ ఏదైనా స్వీట్ చేయి స్వీట్ చేయని. ఏం చేశానమ్మా, పాయసం చేద్దాం అనుకున్నాను. కానీ మా పాప మమ్మీ గులాబ్ జామ్ చేయి మమ్మీ అనింది. సరేలే అని ఎలాగో ప్యాకెట్ కూడా లేదండి ఇంట్లో, పక్కనే షాపు కదా తెప్పించాను పాప చేత. తెప్పించి ఇంకా చేసేద్దాము. చేసి పెట్టేస్తే ఒక 3-4 days పైనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు ఉంటుంది. తింటారు కదా డైలీ పాపం వాళ్ళకి ఇష్టమైనప్పుడని చేసి పెట్టేశాను అనమాట. చూడండి చేతికి కూడా అంటుకోకుండా బాగా మిక్స్ చేయాలి. ఇంక దీనికోసం ఏంటంటే చక్కెర ముందు ఎక్కువ తీసుకొని వాటర్లో కలిపి పెట్టేశాను. ఎందుకంటే నాంతుంది కదా కొంచెము, కరిగిపోతుందని. ఆ లోపల ఏంటంటే పిండిని రెడీ చేసుకున్నాను. ఈ పిండి కలపడం మటుకు చాలా జాగ్రత్తగా కలపాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి, ఒకేసారి పోసేయకూడదు. కొంచెం వేసుకుంటూ కలిపితే మనకి ఎంతవరకు సరిపోతుందో అర్థమవుతుంది. ఒకే వేలో మిక్స్ చేసామంటే నీట్గా మిక్స్ అయిపోతుంది. అది పక్కన పెట్టేసి నేను ఇక్కడ ఇంకా షుగర్ సిరప్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఈజీ అనండి. మనం చక్కెర ఎంత తీసుకుంటామో అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. నేను 2 కప్పులు చక్కెర తీసుకున్నాను, 2 కప్పులు వాటర్ సరిపోతుంది. అలా తీసుకొని ఒక 15 minutes అంటే జస్ట్, పాకం కూడా రాకూడదు, అంతా కరిగి ఒక పొంగు వచ్చిందాకా అలా ఉంచి ఆపేసి చల్లార్చినాక ఇంకా మనం ఈ గులాబ్ జాములు బాగా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని ఆయిల్లో నీట్గా ఫ్రై చేసేసి బాగా ఎర్రకు కాల్చి దాంట్లో సిరప్లో వేసేసుకోవడమేనండి. అదంతా చూపిలేదు నేను ఆల్రెడీ వేరే వీడియోస్లో మీకు చూపించున్నాను కాబట్టి. ఇంక ఇది ఈవినింగ్ అండి, 4 అయిందనుకుంటాను టైము. పుచ్చకాయలు వస్తే తీసుకున్నామన్నమాట. ఇక్కడ మటుకు మా ఇంటికాడికి అన్నీ అమ్మను వస్తూ ఉంటాయండి. ఇంకా పుచ్చకాయలు బండ్లు కానీ అన్ని కూరగాయలు కానీ అన్ని ఫ్రూట్స్ కూడా అన్నీ వస్తుంటాయి. నాకెందుకు అంత శ్రమ అనిపించదు, బయటవి కొనాలనే ప్రాసెస్ ఏముండదన్నమాట. అందుకని పుచ్చకాయ తీసుకున్నాను. పిల్లలకి అందరికీ వేడి చేయదు కదా, కొంచెం తింటే సమ్మర్లో ఇలాగ ఇంకా మంచిది కదా అని అప్పుడప్పుడు తీసుకొని పెడుతుంటామండి. ఇలాగా ఇంకా అవన్నీ కట్ చేసి వాళ్ళకి ప్లేట్లో వేసి ఇచ్చాను అనమాట. చాలా బాగుందండి పుచ్చకాయ కూడాను, భలే స్వీట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.